ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మన నిజాం సమాజం మోకరుని తెలంగాణ ప్రజల ఆత్మగర్వాన్ని నిజాం సమాజం తాకట ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోమని చెప్పి అనేక సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నాం. లాఠీ చెప్పిందాం, జైలు చూడడం, కేసులో తీసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే మీకోసం కొట్టాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నిరుద్యోగ సమస్యలు కొట్టాలే లాఠీ చార్జ్ చేసిన వారి మీద జైల్లో ఉంటారు, రౌడీషిప్లో పనిచేస్తున్నారు, కమ్యూనిస్ట్ లో పనిచేస్తున్నారు. టీఆర్సీ కోసం కొట్టాల పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకోసం మేము కొట్టాడుతున్నాం, రుణ మాఫీ కోసం కొట్టాల పార్టీ భారతీయ జనతా పార్టీ, నిరుద్యోగ బుద్ధి కోసం కొట్టాల పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకోసం మేము కొట్టాడుతున్నాం, పేదల కోసం కొట్టాడుతున్నాం, పేదల సమస్యల కోసం మేము కొట్టాడుతున్నాం. మేము పేదల సమస్యల కోసం కొట్టాడితే మీకోసం మా కార్యకర్తలు మా నాయకులు లాటే దాడి చేపట్టిన్నారు, కాళ్ళు వినబడుతున్నారు, చేతులు వినబడుతున్నారు, నడుములు వినబడుతున్నారు, జైలు కొడుతున్నారు నెల రోజుల పాటు. చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మీకోసం కొట్టాడే, మీకోసం అన్నింటికి భరించి అన్నింటికి తగ్గించి మీకోసం కొట్టాడే భారతీయ జనతా పార్టీ ఏమన్నా మిమ్మల్ని వంచించి మోసం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఏమన్నా ఒక్కసారి వచ్చింది. అరే కోవిడ్ వస్తే, కోవిడ్ వస్తే ఇవన్నీ పాటలు నాకు ఇంట్లో ఉన్నారు, కుటుంబ సభ్యులతో సేవ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం ఇలా ప్రగతిభవన్లో గడిలో సేవ చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. కానీ మేము వచ్చినాం నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు సేవా దృక్పథంతో మీ ఇళ్ల ముందుకు మా కార్యకర్తలు వచ్చారు, మోడీ గారి ఫోటో పట్టుకుని కార్యకర్తలు వచ్చారు. మీకు పీపీ కిట్ ఇచ్చినాం, మీకు మాస్క్ ఇచ్చినాం, మీకు శానిటైజర్ ఇచ్చినాం, మీకు మందు గోళ్ళు ఇచ్చినాం, ఇలా భోజనం వితరణ చేసినాం, గ్రాసరీస్ ఇచ్చినాం, చివరకు చెప్పులు కూడా ఓడించుకొని ఇచ్చినాం. మీకు మీకు సేవ మేము చేసినాం. ఏ పార్టీ వచ్చిందరు, కాంగ్రెస్ పార్టీ వచ్చినా మీకు, టీఆర్ఎస్ పార్టీ వచ్చినా మీ దగ్గరికి, కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినా మీ దగ్గరికి, ఎంఐ పార్టీ వచ్చినా మీ దగ్గరికి, మేము వచ్చిన మా కార్యకర్తలు వచ్చారు. మీకు సేవ చేసే క్రమంలో, మీకు సేవ చేసే క్రమంలో 12 మంది 8 మంది మా కార్యకర్తలు ఇలా బలిదానం అయిపోయారు. సేవ చేసుకుంటూ ప్రాణాలకి కోల్పోయారు. వాళ్ళ 12 మంది జిల్లా అధ్యక్షులు ఆసుపత్రి పడలేరు. చెప్పండి ఒక్కసారి తెలంగాణ ప్రజలారా, ఏ పార్టీ కార్యకర్తలు మీకోసం పనిపోయారు? ఏ పార్టీ కార్యకర్తలు మీకోసం ఆసుపత్రి పడలేరు? మేము మీకోసం పనిచేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ గడిల పాలన బట్టలు కొట్టి ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం 1200 మంది అమరవీరు ఆకాంక్ష నెరవేర్చడానికి మన భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్రను ఒక ఉద్యోగంగానే తన ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అందరు కూడా ఈ యాత్రలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. దాన్ని చూసి ఎవరో కానీ వాళ్ళ చివాకులు అవాకులు విడిస్తే వల్ల బీజేపీని అప్రిసపాటు చేసే పనిచేస్తున్నారు. దేనికి భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, జైళ్లకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, అన్నిటికీ తెగించుకోవడం అరే ఉగ్రవాదం నక్సలకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. బాడీలో బుల్లెట్ తినవడ మేము నొక్కొరచ్చి భారత్ మాతాకి జై, వందే మాతరం, జై శ్రీరామ్, జై తెలంగాణ తప్ప వేరే రాజన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే కోసం కార్యకర్తలు ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈ మహాసంగమంలో మీరందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఎండలో కూడా స్వాగతం పలికినటువంటి కార్యకర్తలకు ప్రజలంతా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కూర్చున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై తెలంగాణ, జై శ్రీరామ్, జై తెలంగాణ.